హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రేవ్ పార్టీపై రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు దాడి చేశారు. 14 మంది యువకులు, 6 యువతులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి విదేశీ మద్యం, 1 గ్రాము కోకైన్, 2 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, అలాగే 0.68 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్ కారును స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్ బర్త్డే పార్టీ పేరుతో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రేవ్ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, ఈ నాగరాజు యాదవ్ ఎవరు? అసలు ఈ రేవ్ పార్టీకి సూత్రధారులు ఎవరు? సరణ, హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ అనేటువంటి పేరు లేకుండా ఆ రోజు గడచలేదని చెప్పచ్చు. ప్రతిరోజు కూడా డ్రగ్స్కి సంబంధించినటువంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సో మళ్ళొకసారి కూడా మాదాపూర్లో మనం చూస్తున్నటువంటి క్లౌడ్ 9 హోమ్స్కి సంబంధించినటువంటి సర్వీస్ అపార్ట్మెంట్స్, ఇక్కడనే డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించి ఇక్కడ డ్రగ్స్ పార్టీని నిర్వహిస్తున్నటువంటి నాగరాజు యాదవ్, సాయి కుమార్ యాదవ్, ఇమాన్యుయల్, చట్టి కిషోర్, నితిన్, ఈ 5 మెయిన్ ప్రధాన నిందితులుగా కూడా గుర్తించారు. అలాగే ఈ పార్టీకి 14 యువకులు, 20 యువతులు కూడా హాజరయ్యారు. ఇక్కడ విదేశీ మద్యం ఏర్పాటు చేయడమే కాకుండా దాదాపు 1 గ్రాముకు సంబంధించిన కొకాయిన్, 2 గ్రాముల ఎండిఎంఏ, 0.84 గ్రామ్స్ ఓజీ కుష్కు సంబంధించిన కనాబిస్ ఆయిల్, ఇటువంటి రకాలైనటువంటి డ్రగ్స్ ను కూడా ఇందులో వాడుతున్నారు. మొత్తం ఇక్కడ నాగరాజు బర్త్డే పార్టీ పేరుతో యువతి యువకులందరూ కూడా ఒకచోట చేరి మనం చూసినటువంటి 6వ ఫ్లోర్ లో వాళ్ళందరూ కూడా చేరారు. అక్కడ చేరిన తర్వాత ఈ పార్టీలో డ్రగ్స్ సేవించడం, విదేశీ మద్యం సేవించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ రంగారెడ్డి పోలీసులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాదాపూర్ పోలీసుల సహకారంతో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి నాగరాజు యాదవ్ బిల్డర్ గా ఉన్నాడు, అతను బేగంపేటకు చెందినటువంటి వ్యక్తి. అలాగే నితిన్ అనేటువంటి వ్యక్తి బట్టల షాపు నిర్వహిస్తుంటాడు. సో వీళ్ళు గోవా నుంచి డ్రగ్స్ తెప్పించారు, అలాగే దుబాయ్ నుండి విదేశీ మద్యం తెప్పించారు. సో ఇక్కడ రకరకాల పార్టీస్ చేస్తుంటారు, తద్వారా వీళ్ళు ఆదాయం ఆర్జిస్తూ ఉంటారు. సో ఇటువంటి పార్టీలు నగరంలో చాలా జరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో సర్వీస్ అపార్ట్మెంట్లలో, హోటళ్లలో ఇటువంటి పార్టీస్ నిర్వహించేటువంటి వారిపైన ప్రత్యేక నిఘా ఉంటుందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.